टू एपिसोड लेवन कतलो की वजह ఆఫీస్ మొత్తంలో లిం ఒక బతికున్న వ్యక్తిని కొట్టాడనే రూమర్స్ చాలా ఎక్కువ అవ్వుకుంటూ ఉంటాయి తను గత జన్మలో నలుగురిని చంపేశాడు అని చెప్పేసి కూడా రూమర్స్ వస్తాయి ఈ విషయాన్ని తెలుసుకున్న వెళ్ళి వెళ్ళికూరని అడుగుతాడు అది నిజమే నలుగురిని చంపాడు నేనే తన బాడీని కూడా తీసుకొని వచ్చాను తన ఆత్మని అని చెప్పేసి తను అంటుంది మీరు జోక్ చేయకండి అని చెప్పేసి చోజుయంగ్ అంటాడు మరోవైపు లిమరంగు వాళ్ళ అమ్మ అయిన యువాని చూస్తూ ఉంటాడు చూరంగ్ దూరం నుంచి అయితే యున్మా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే తను చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ గురించి చాలా బాధపడుకుంటూ సంతోషంగా వండుకుంటూ సేమ్ టైంలో ఉంటాడు ఇలా ఉన్న తర్వాత అసలు తన గత జన్మలో ఏమైంది అసలు వాళ్ళ అమ్మకు ఎందుకు దూరంగా ఉన్నాడు తను ఎందుకు గ్రిమ్ రీఫర్ అయ్యాడు అని తెలుసుకోవాలి అంటే ఈ ఎపిసోడ్ మొత్తం చూడండి అయితే ఇక కథలోకి వెళ్తే తను ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతాడు డిపార్ట్మెంట్స్ సరే అని చెప్పేసి కూర్యన్ అంటుంది ఇలా అన్న తర్వాత చోజింగ్ వదిలే తనని ఉండమని చెప్పొచ్చు కదా అని అంటే తన గతం గురించి తెలుసుకోవడానికి అడుగుతాడు అయితే గతం చెప్తుంది కూరుయన్ ఏమని అంటుందంటే తను చిన్నగా ఉన్నప్పుడు అంటే లిం చిన్నగా ఉన్నప్పుడు తన పేరుని ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారు అయితే ఇలా ఎగతాళి చేస్తున్నారు అంటే మా అమ్మ చెప్పింది నా పేరు ఒక గొప్ప సాధువు పెట్టాడంట అని చెప్పి అన్న తర్వాత తను నేర్చుకోవాలి చదువు అని చెప్పేసి ఒక నోబుల్ మ్యాన్ అంటే తను చాలా సంవత్సరాల క్రితం రాజులు ఉన్నప్పుడు బతికేవాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అడిగితే తనని చాలా ఎక్కువగా కొడతారు నీలాంటి వాళ్ళు చదువుకుంటారా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అప్పుడు చెప్తుంది నువ్వు ఇంకొకసారి వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకు నేను నీకు చదువు నేర్పిస్తాను ఓకేనా నీకు రాయడం చదవడం నేను నేర్పిస్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ కి చదవడం రాయడం నేర్పిస్తుంది అయితే తన కొడుకు చాలా చా తొందరగా నేర్చుకుంటున్నాడు అని చెప్పి యున్మ చాలా సంతోషంగా వండుకుంటూ ఉంటుంది అయితే అదే రోజు ఒకరోజు రాత్రి గవర్నర్ మనుషులు వచ్చి తనని నువ్వు రా నీ పేరు ఇదంట కదా నువ్వు జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ మాత్రమే అని చెప్పేసి అంటారు అయితే తను ఒక ప్రాస్టిట్యూట్ ఇంతకముందు అది కూడా మహల్లో అయితే గవర్నర్ తను అంటే చాలా ఎక్కువగా ఇష్టం అయితే నా కొడుకు నిద్రపోతున్నాడు మెల్లగా నేను మెల్లగా అంటారా అని చెప్పేసి అక్కడి నుంచి మెల్లగా వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత గవర్నర్ని కలుస్తుంది కలిసిన తర్వాత అప్పుడు గవర్నర్ అంటాడు నువ్వు నాతో ఉండు కావాలంటే నీ కొడుకుని నేను దత్తకు తీసుకుంటాను అని చెప్పేసి అన్న తర్వాత నేను ఆలోచించుకుంటాను అని చెప్పేసి యున్వా వెళ్తుంది వెళ్ళిన తర్వాత తన కొడుకు గురించి తన కొడుకు మంచి లైఫ్ వస్తుంది కదా గవర్నర్ కొడుకు అంటే తను కూడా నోబుల్ మ్యాన్ కావచ్చు గొప్పగా ప్రేరు వస్తుంది తనకి అని చెప్పేసి ఒప్పుకోవాలి అని అనుకుంటుంది కానీ చివరికి అస్సలు ఒప్పుకోడు గవర్నర్ అయితే తన కొడుకుని అవమానించిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు మరోవైపు కొడుకుకు అలాగే తన పిల్లలందరూ తనతో పాటు ఆడుకుంటున్న వాళ్ళందరూ మీ అమ్మ ప్రాస్టిట్యూట్ అని అంటే తనకి చాలా అస్సలు నచ్చదు ఈ రూమర్ని గవర్నరే స్పెడ్ చేస్తాడు అయితే ఆ రోజు రాత్రి చాలా కోపంగా లిం వెళ్తాడు వెళ్ళిన తర్వాత నేను నీలాంటి వ్యక్తికి ఎందుకు పుట్టాను చెడ్డ వ్యక్తికి నువ్వు నువ్వు ప్రాస్ట్యూట్వి అది ఇది అనుకుంటూ తిడతాడు తిట్టిన తర్వాత అక్కడ లోపల తను ఆత్మహత్య చేసుకొని ఉంటుంది తను అంటే లింబ్రంగు పెద్ద పెరిగిన తర్వాత స్టోరీని మళ్ళీ స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు తను ఒక నష డ్రగ్స్ ఉండే ప్లేస్లో తను కాపలదారిగా ఉంటాడు అక్కడ ఉన్న వ్యక్తి చెప్తాడు నువ్వు ఏదైనా చెయ్యి కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోకు అది చేసి తీసుకున్నావంటే నువ్వు బతుకున్నా సరే చచ్చిపోయినట్టే అని తన్న తర్వాత తను వెంటనే వాళ్ళ అమ్మ ఉండు తన ప్లేస్ పెరిగిన ప్లేస్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలామె మీ అమ్మ ఎందుకు చని చనిపోయిందో తెలుసా నీకు అస్సలు తెలీదు మీ అమ్మని కొంతమంది గ్యాంగ్ రేప్ చేశారు అందుకే చనిపోయింది అన్న తర్వాత ఆ గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళందరినీ చంపడానికి లిమరంగ్యూ వెళ్తాడు వెళ్ళి వాళ్ళందరినీ గవర్నర్ మనుషుల్ని గవర్నర్ని కూడా చంపేస్తాడు లిమరంగ్యూ ఆ రోజు అలా చంపేసిన తర్వాత మనకి తను ఇక డ్రగ్స్ తీసుకోవడాన్ని చూపెడతారు ఇలా తను డ్రగ్స్ తీసుకుంటూనే ఉంటాడు తన ఫేస్ మొత్తం చాలా ఘోరంగా అయిపోయి ఉంటుంది అదే టైంలో కూరు ఎంత తీసుకొని నువ్వు ఇక చనిపోయావు నాతో పాటు రా అని చెప్పేసి అంట అంటుంది ఇలా అనేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత అయితే ఇంకా కూడా తనకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు లింబ్రంగంకి అయితే నీకు ఒకటి తెలుసా చిన్నప్పుడు మీ అమ్మ నిన్ను ప్రేమించలేదు నీకు అసలు పాలు కూడా ఇవ్వలేదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తను ఏమనుకుందంటే మా నాన్న నన్ను వదిలేసినట్టు నేను నిన్ను అస్సలు వదిలేను అని చెప్పేసి ఆ రోజు నుంచి నీ గురించే తను బతికింది అని చెప్పి ఎన్ వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది అలాగే మీ అమ్మని ఆ రోజు నరకానికి తీసుకెళ్ళింది కూడా నేనే అని చెప్తుంది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిమ్ రంగు కూడా గ్రిమ్ రీపర్గా మారుతాడు ఇలా మారిన తర్వాత తనని ఎగతాళి చేసుకుంటూ ఉంటే పా జొంకిల్ నాకు వాళ్ళ కేపబిలిటీస్ మీద నమ్మకం ఉంది అని చెప్తాడు ఎందుకంటే అప్పుడు తన తన గ్రూప్ లీడర్ కాబట్టి లిమరంగ మరియు కోరుయన్ ఇద్దరూ కలిసి రిజరక్షన్ టీం అంటే వీళ్ళు ఎవరినైతే కాపాడుతారో సూసైడ్ చేసుకోకుండా ఆ టీంలో జాయిన్ అవుతాడు ఎందుకు అని అంటే ఒకవేళ మా అమ్మ ఇంకొకసారి సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఆపుతాను అని చెప్పి అంటారు అయితే సూసైడ్ చేసుకుంటే ఎందుకు గత జన్మ జ్ఞాపకాలు అంతగా వెంటాడుతాయి అలాగే ఎందుకు టైర్స్ అన్ని కట్ అయిపోతాయి అని చెప్పేసి కూరయన్ అడిగితే నిజం చెప్పాలంటే మనం ఏదైనా సరే బాధగా ఉన్నా సరే ఆ బాధ మన నెక్స్ట్ జన్మలో కూడా వెంటాడుతూ ఉంటుంది అని చెప్తుంది అయితే కూరియన్ వెళ్ళి వాళ్ళ అమ్మని అంటే ఈ జన్మలో వాళ్ళ అమ్మగా చూసే వ్యక్తిని అని చూసుకుంటూ వెళ్తాడు వెళ్ళిన తర్వాత తను అక్కడున్న డ్రెస్సెస్ అన్నీ కొనుక్కొని రిటర్న్ వచ్చేస్తాడు రిటర్న్ వచ్చిన తర్వాత మనం ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలి కదా అని చెప్పి చోజుయూన్ అంటే సరే మీరు ఇద్దరు కలిసి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి కూరయన్ అంటుంది అప్పుడు చోజూయిన్ మరియు రంగు ఇద్దరు కలిసి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఆయన హ్యూవా కనిపిస్తుంది ఇలా కనిపించిన వెంటనే ఇక ఫుడ్ వద్దు కానీ తాగుదామా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి ఒక సోజు షాప్కి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత ఇద్దరూ తాగుతూ ఉంటే నీకు తెలుసా మా అమ్మ చనిపోవడానికి కారణం నేనే నేను తిట్టినందుకే మా అమ్మ చనిపోయింది అని చెప్పేసి తను బాధగా చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటాడు ఇలా ఏడుస్తూ ఉన్న తర్వాత మనకి ఇప్పుడు యున్వా తనకు ప్రెగ్నెన్సీ ఉంది అన్నాం కదా తన డెలివరీ వస్తుంది అయితే డెలివరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ చనిపోయేది తనే అని చెప్పి ఒక అలర్ట్ వస్తుంది సో అసలు ఈసారి కాపాడుకుంటాడా తన అమ్మని లేదా ఇది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని నుంచి వరకు చూసినా